ఎవరు పక్షపాతం నామాష భక్తులైతే ఆయన భక్తులు. ఆ తర్వాత ఐరావతం వచ్చింది. ఆ తర్వాత ఆకాశం, భూమం, అగ్నం, జలము, వాయువు, మానవులు, పక్షులు, పక్షిజాలము ఇత్యాదులన్నీ కూడా క్షీరసంతరం చెందుతున్న ప్రతిమ మనందరం కూడా. అయితే ఎవరి శ్వాసం పడిపోతున్నాయని ఏ పక్షం తర్వాత ఏంటి ఆరాధన వచ్చింది. ఆరాధన దాకా అందరూ పారిపోయారు. లక్ష్మీదేవి ఉంది, విష్ణుమూర్తి ఇంద్రుడు ఉంది, సింధుడు అందరినీ ఉండేసి ఆరాధన వచ్చిన పారిపోతుంటే ఏం చేయాలి తర్వాత అందరూ కూడా మన ఇవ్వాలి పడతారు. ఎటువంటి దైవాన్ని పంచాంతం దేవాలి ఉమానామం చేసేస్తాం. అటువంటి దైవాన్ని పడుతున్నాడు ఇంకా అనుభవాడు కోసరామరాడు ఆరాధన దైవాన్ని అని పడుకుంటున్నాడు. ఆరాధన ఏం చేశారు, ఎవరి కష్టాలను ఆరాధన చేసుకుని ఏం చేశారు పడుకుంటాడు కోసం. ఎక్కడ పడుతున్నాడు, ఎక్కడ పడుతున్నాడు. మొదటి శ్లోకం చెప్తారు, భాగం భాగం భక్తులు జగత్ పిల్లలు ఉన్నాడు పార్వతి పరమేశ్వర అన్నిటిలోని ఈ భ్రమం ఉండలేదు. అంటే పంచభూతాలు పడుతున్నాడు. అందుకే ఏమంటే పంచభూతాలు అందుకే ప్రభుత్వం వాయువు ఉంది, ఆకాశం అంటే ఖాళీ ఉంది, పంచభూతాత్మకుడు అంటే ఆయన కృష్ణరాజు సైనికుడు పంచభూతాత్మకుడు అయిపోయి త్రిశూలాయ నమః. పార్వతీ వస్తేనే పని మొదలుపెట్టారు. ఎందుకు లక్ష్మీదేవి సరస్వతి అంటే మాత్రం భర్త కాదు కదా, ముఖ్యమైన సంతానం కావాలి కదా. సంతానం భర్తలు ఇచ్చేవారు పార్వతీ అంటే ఆవిడ ఆడవ వచ్చిన చిన్నచేతి వచ్చిన నెల్లగా ఉన్నా భర్తలు లేకపోయినా సుఖరూపుతున్నా ఖాళీ రూపంలోన్నా తొలి మెల్ల వేసుకున్నా ఎవరు సంతృప్తి ఆశిస్తారంటే అర్థం వచ్చినా ఎందుకు భర్తని పిల్లలు వచ్చేవాడు అనమాట. కనుక అటువంటి ఈ భారతీయ యొక్క ఆదర్శమే ఈ రోజు మనం ఈరోజు ప్రకృతి కార్యక్రమం చేస్తాం. అయితే ఎవరోకారం అంటే కరెక్ట్గా మాధవరాజు చతుర్దశి రోజు రాత్రి చేసిన ఆరాధన చేస్తుంది కోసం పంచభూతాత్ముడు ప్రభుత్వాలు సంవత్సరం ఇటువంటి ఆయన జ్ఞాపకం కోసం చెప్పి చేసే ప్రయత్నాల్లో ఈ అభిషేక ప్రక్రియ ఒకటి. అంటే ఈశ్వరుడికి అభిషేక విషయం కృష్ణమూర్తికి అలంకారం
Thank you.